రెడీ కదండి, ఇప్పుడు మీకే మైక్ ఇస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గెస్ట్లు మామూలుగా పిలిస్తే వచ్చి రిబన్ కటింగ్ చేసి వెళ్ళిపోతారు, కానీ ఇలా వరాలు ఇస్తారని ఇప్పుడే తెలిసింది నాకు. నాకు ఇంక ఏ ఫంక్షన్ ఉన్నా ఏం కావాలన్నా నిన్నే పిలుస్తారు లక్ష్మి. థ్యాంక్ యూ వన్ అందరికీ. సరే, ముందు నాకు ఇస్తావు నాకు తెలుసు. జస్ట్ వాంట్ టు స్టార్ట్ విత్ థ్యాంకింగ్ ఆల్ ద మామ్స్ అవుట్ దేర్ అండి. అంటే శ్రీవిద్య వాళ్ళ మదర్ ఎలాగా తనకు సపోర్ట్ చేశారో, నేను యాక్టర్ అవుతానని థాట్ వచ్చినప్పుడు మా నాన్న కాలు ఇరగొడతారని తెలిసినప్పుడు మా అమ్మకి చెప్తే మా అమ్మ సపోర్ట్ ఇచ్చింది. అలాగే ఎంతోమంది అమ్మలు, ఎంతోమంది పిల్లలకి, ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్కి సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి, సెల్యూట్ టు ఆల్ ది మదర్స్ అవుట్ దేర్. శ్రీవిద్య ఆల్ ది బెస్ట్ అంటే మనం మళ్ళీ 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 ఎంత మాట్లాడుకున్నా అదే వస్తుంది. బట్ దేర్స్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే అండి, దెర్ ఆర్ లాడ్ ఆఫ్ అదర్ శ్రీవిద్యాస్ ఇన్ ది వరల్డ్, లాడ్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్, మెన్ ఉమెన్ హూ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ అండ్ యునో. కాకపోతే వాళ్ళకి అంటే ఏదైనా ప్రోడక్ట్ వాళ్ళు ప్రేమతో తయారు చేసినప్పుడు దే నీడ్ దట్ మోరల్ సపోర్ట్ అండి. అంటే లిటరల్గా మనం హెల్ప్ చేయలేకపోయినా, మేము ఉన్నామనో లేదంటే మేము చేస్తామనో లేదంటే ఏదో ఒకటి చేసి పెడతాం అన్న గుడ్ విల్తో ఎవరన్నా అంటే మోర్ యునో ఫార్చునేట్ పీపుల్ ముందుకు వచ్చారంటే వాళ్ళకి మోరల్ సపోర్ట్ బాగుంటుంది. సో ఐ వాంట్ టు సే దిస్ అండి, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అంటే ఈ సినిమాకి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం ఒక కొత్త టాలెంట్ని, ఒక మంచి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ పేరు పేరున, అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. వన్స్ అగైన్ March 13th అండి. ప్రేక్షకులు ఎప్పుడు అడుగుతుంటారు మంచి ఎప్పుడు ఇదేనా సినిమా, ఎప్పుడు హీరో కొడతానండి, హరీష్ గారు ఏమన్నది నన్ను మామూలుగా కొంతమంది గురించి చెప్తున్నానండి. సో వాళ్ళందరికీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. ఇందాక ఒక సాంగ్ విన్నాం కదా, ఆ సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ ఒక రొమాంటిక్ సాంగ్ లాగా స్టార్ట్ అయ్యి 1-1.5 మినిట్లోనే ఒక చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియో అండ్ వీడియో బోత్ వెళ్ళింది కదా. సో బేసికల్గా అలాగే ఈ సినిమా మనం ట్రైలర్ చూసాక ఇలా ఉంటుందా అలా ఉంటుందని మీరు ఏదనుకున్నా తప్పే. సో స్టార్ట్ అయిన తర్వాత ప్రతి 10 మినిట్స్కి ఈ సినిమా దీని గురించా, ఒక దీని గురించా అన్నట్టు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ రేసీ థ్రిల్లర్ ఇది. సో డెఫినెట్గా థియేటర్లో మీకు ఈ సౌండ్ ఎఫెక్ట్స్తో, ఇంత బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్తో వింటే మాత్రం ఇట్ విల్ బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. డోంట్ మిస్ ఇట్ March 13th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవదీప్, థ్యాంక్ యూ సో మచ్. మీ కడియం చాలా బాగుంది అది. సో దాంట్లో ఏదైనా సీక్రెట్ ఉందా ఏంటిది? నేను అడుగు ఇందాక దీని గురించి చెప్తా. ఇందాక చెప్పే కదా నువ్వు వరం ఇవ్వలేదు అనుకున్నా, ఆల్రెడీ ఇచ్చింది. ఇందాక ఇలా కూర్చుంటే ఇది పెట్టుకో అని ఇచ్చింది. ఇది కదండి, ఇది ఏంటండి? ఇది గోవా